ఫంగస్ డిటెక్ట్ అయిందండి. ఆవిడ కేజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడకి 2 డేస్ నుంచి చాలా మైండ్ ఫీవర్, తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది. అంతేటప్పుడు పెద్దగా ఏమీ ఫీవర్ రావడం, దగ్గు ఇలాంటి సీజన్ ఏమీ లేవు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కూడా సింప్టమ్స్ కూడా లేకుండా కూడా మనకి కరోనా లోపల ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కొన్ని కేసులు మేము పరిశీలించాము, వాటిలో చనిపోయిన వాళ్ళల్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక 3-4 కేసెస్లో మేము చూసాం. అది ఏంటంటే పొరపాటుగా కిడ్నీ వ్యాధిగా కూడా పొరపడే అవకాశం ఉంది. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ గాను, లంగ్స్ గుండ్లు పడిపోయి ఫెయిల్యూర్ గాను, రకరకాలుగా కూడా ఇది చూపించి చావుకి కారణమవుతుంది. కాబట్టి ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమీ సింప్టమ్స్ కనపడవు. అసలు మనకు ఉన్నదని కూడా మనకు తెలియకుండా, అది లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనకు తెలియకుండా కూడా ఉంటుంది. సో ఈ రెడ్ జోన్లో ఇక్కడ మేము పూర్తిగా బ్లాక్ చేస్తున్నాము. ఒక రేపు ఈ ఫిష్ మార్కెట్ని, అలాగే మటన్ మార్కెట్, మటన్ చికెన్ అమ్మే షాపులు కూడా ఈ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రేపు మూసేస్తున్నాము. ఈ గ్రీన్ జోన్ ఉన్న ఏరియాలో వాళ్ళు వేరే చోటుకెళ్ళి కొనుక్కోవచ్చు. ఈ రెడ్ జోన్లోకి మాత్రం ఎట్టి పరిస్థితులు